హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు గ్రో స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే మూడు ఐటమ్స్ టేస్ట్ ఏంటో మీరు చెప్పగలరా? మీరు తరచూ ప్లేన్లో జర్నీ చేస్తారా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈఫిల్ టవర్ అంత ఎత్తులో ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేయాలని మీరు అనుకున్నారా? అసలు ఇది సాధ్యమేనా? సముద్రపు దొంగలు ఎక్కువ ఐ ప్యాచెస్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎల్బో దగ్గర ఎవరన్నా మనం గిచ్చినా గిల్లినా సరే పెయిన్ ఫీల్ అవ్వలేము ఎందుకు? తమిళ హీరో సూర్య అసలు పేరేంటో మీకు తెలుసా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చింది గ్రో యువర్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మురళి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పొటాటో, ఆనియన్, యాపిల్ ఈ మూడు పదార్థాలు మనం టేస్ట్ చూసినట్లయితే మూడు రకాల టేస్టులు కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ముక్కు పోసుకుని మూడు పదార్థాలు టేస్ట్ చేసినట్లయితే ఒకటే రుచులు అనిపిస్తాయి. ఎందుకంటే 70% టేస్ట్ అనేది మన స్మెల్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువగా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, మీరు ఎంత డెలిషియస్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా సరే దాన్ని సాటిస్ఫైడ్గా తినలేరన్నమాట. ఎందుకంటే మనం ప్లేన్లో ఫ్లై చేస్తున్నప్పుడు మన టంగ్ మీద ఉండే టేస్టింగ్ బడ్స్ అనేవి అంత యాక్యురేట్గా పనిచేయవు. సో మనం ప్లేన్లో ఎంత డెలిషియస్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా దాన్ని సాటిస్ఫైడ్గా తినలేమన్నమాట. అంటే దాని రుచి మనం ఫుల్గా ఫీల్ అవ్వలేము. సముద్రపు దొంగలు ఐ ప్యాచెస్ ఎందుకు వేసుకుంటారు? అసలు ఐ ప్యాచెస్ అంటే ఏంటి? ఐ ప్యాచెస్ అంటే మనం పైరేట్స్ ఆఫ్ ది క్యారిబియన్ సినిమాలో చూసాం, సముద్రపు దొంగలు అందరూ ఒక కన్నుకి గుడ్డ కట్టుకుని ఉంటారు, దాన్ని ఐ ప్యాచ్ అని అంటారు. దీన్ని ఎందుకు వాడతారంటే నైట్ విజన్ కోసం వాడతారు. అసలు నైట్ విజన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైటింగ్ ఉన్న ప్రదేశంలో మీరు ఒక కన్ను మూసి అండ్ అదే కన్ను ఫుల్గా డార్క్ ఉన్న రూమ్లో కానీ ఏరియాలో కానీ ఓపెన్ చేసి చూస్తే ఆ డార్క్నెస్లో కూడా మనం విజువల్ క్లియర్గా గమనించవచ్చు అనమాట విజువల్ని. సో దీన్నే నైట్ విజన్ అని అంటారు. దీనికోసం ఆ సముద్రపు దొంగలందరూ ఆ ఐకి ప్యాచ్ అనేది వాడతారు. మన ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక రైల్వే లైన్ అయితే నిర్మించబోతుంది. అది కూడా 324 మీటర్ల హైట్లో అనమాట. అంటే ఒక ఈఫిల్ టవర్ యొక్క హైట్లో దీన్ని బాకల్ అండ్ కౌరి అనే రెండు ప్రదేశాలని కలపడానికి ఈ రైల్వే లైన్ అయితే వేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకాలకి కానీ దెబ్బ తగిలితే నేను ఆ పెయిన్ అనేది ఫీల్ అవ్వగలను. ఎలాగంటే నా బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్, నా బ్రెయిన్కి కొన్ని వేల మెసేజ్లు పంపుతాయన్నమాట. సో నేను అప్పుడు ఆ పెయిన్ అయితే ఫీల్ అవ్వగలను. అదేవిధంగా నా ఎల్బో దగ్గర కానీ నా ఎవరైనా పించ్ చేసినట్లయితే నేను ఫీల్ అవ్వలేను. ఎందుకంటే ఎల్బో దగ్గర స్కిన్ చాలా మందంగా ఉంటుంది అండ్ పెయిన్ రిసెప్టర్స్ అండ్ నర్వ్ సెండింగ్ కూడా చాలా తక్కువగా ఉండడం కారణం వల్ల ఆ పెయిన్ నేనైతే ఫీల్ అవ్వలేను అనమాట.